नमस्ते ना पेरु किरण मैं एसटीएन न्यूज़ को स्वागत हूँ। मुंदुगा हेडलाइंस। नगर में चेत्तनु एप्पटिकप्पुडु कापुलु पर डंपिंग यार्ड को तरलिंचाल्सिंदे। अधिकारुलनु आदेशिंचिन जीवीएमसी कमिश्नर राजाबाबु। तिरुमललो वैभवंगा का श्रीवारी सालकट्ल ब्रह्मोत्सवालु। सूर्यप्रभ वाहनंपै भक्तुलनु अनुग्रहिंचिन मरियप्प स्वामी। लक्ष गाजुल तो गजलक्ष्मी अलंकरण में भक्त दर्शन कनक महालक्ष्मी अम्मवार प्रत्येक पूजन चेसिन मंत्री रोजा एमएलसी कल्याणी। उक्कु कार्मिकुलकु दसरा बोनस तक्षणमे चेल्लिंचाली। स्टील प्लांट लो पेद्द एत्तुन उद्यमिंचिन उक्कु परिरक्षण पोराट कमिटी नायकुलु। నగరంలోని చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి కాపుల్పాడ డంపింగ్ కేంద్రానికి తరలించాలని జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు। సోమవారం డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు। జిందాల్ విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమయ్యే వ్యర్థాలను జిందాల్ ప్రాజెక్టు వద్ద డంపింగ్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు। జిగ్మా కంపెనీ కాలపరిమితి పూర్తయినప్పటికీ ఆ కంపెనీ తమిళనాడు నుంచి వీల్డ్ వేస్ట్ ను ఇక్కడే డంపింగ్ చేయడం గమనించారు। శానిటరీ ఇన్స్పెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు। 20 రోజుల్లో ఆ కంపెనీ వ్యర్థాలను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు। నగరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేరు చేసి డంపింగ్ యార్డ్‌కు తరలించాలని పెద్ద మార్కెట్లలోని వ్యర్థాలను ఎంఎస్ఎఫ్‌లకు తరలించకుండా నేరుగా కాపులపడ డంపింగ్ యార్డ్‌కు తరలించాలని ఆదేశించారు। ఈ పర్యటనలో అదనపు కమిషనర్ డాక్టర్ సన్యాసిరావు ప్రధాన వైద్య అధికారి డాక్టర్ శాస్త్రి ఎంహెచ్ఓ డాక్టర్ కిషోర్ జెడ్సి బోడేపల్లి రామో తదితరులు పాల్గొన్నారు। వైకుంఠనాథుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। స్వామివారు సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు। సూర్యప్రభ వాహన సేవను దర్శించుకుంటే ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం। తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి। 7వ రోజు ఉదయం మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు। సూర్యప్రభ వాహన సేవను దర్శించుకుంటే అష్ట ఐశ్వర్యాలు ఫలిస్తాయని భక్తుల విశ్వాసం। అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారికి కర్పూర హారతులు నైవేద్యాలు సమర్పించారు। తిరువీధుల్లో కళా బృందాల ప్రదర్శనలు యాత్రికులను అలరించాయి। సాయంత్రం స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు। సూర్యుడు తేజోనిధి సకల రోగాల నివారకుడు। ప్రకృతికి చైతన్య ప్రదాత। వర్షాలు వాటి వల్ల పెరిగే చెట్లు చంద్రుడు అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్య తేజం వల్లనే వెలుగొందుతున్నాయి। సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం। గజలక్ష్మి అవతారంలో కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులను కటాక్షించారు। देवी शरण नवरात्रि महोत्सवाल्लो भागंगा कनक महालक्ष्मी अम्मवारु गजलक्ष्मी अलंकरणलो दर्शनमिच्चारु। अम्मवारिकी लक्ष गाजुलतो पूजलु निर्वहिंचारु। अधिक संख्यलो भक्तुलु अम्मवारिनी दर्शिंचुकुन्नारु।
उत्तरांध्र इलवेलुपुगा बुरुजुपेट्लो वेंचेसी उन्न कनकमहालक्ष्मी अम्मवारी आलयंलो शरन्नवरात्रि महोत्सवालु वैभवंगा निर्वहिस्तुन्नारु। सोमवारं गजलक्ष्मी अवतारंलो भक्तुलकु दर्शनमिच्चारु। अन्नपुरेड्डि रामरेड्डि अनिता दंपतुलु सहकारंतो लक्ष गाजलतो अम्मवारिनी गजलक्ष्मीगा अलंकरिंचारु। అలాగే లక్కీ షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు। ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు। రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఎమ్మెల్సీ వారదు కళ్యాణిలు అమ్మవారిని దర్శించుకున్నారు। వీరికి ఆలయం వద్ద ఈవో శిరీష చైర్పర్సన్ కొల్లి సింహాచలను స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు। అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు। అనంతరం ప్రసాదాలను అందజేశారు। మంగళవారం మహాలక్ష్మిగ శాకంబరి అలంకరణలో కనక మహాలక్ష్మి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారని ఈవో శిరీష తెలిపారు। ఈ సందర్భంగా భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు। ధర్మకర్తల ధనలక్ష్మి వెంకటరత్నం అనురాధ సురేష్ తైతర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। తమకు బోనస్ చెల్లించాలని కోరుతూ విశాఖ స్టీల్ ప్లాంట్లో అన్ని కార్మిక సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు। విధులకు హాజరవుతున్న ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ స్టీల్ ప్లాంట్ దారి పొడవునా ప్రదర్శన నిర్వహించారు। విశాఖ స్టీల్ ప్లాంట్ లోను సేయిల్ లోను సుమారు 70,000 మంది కార్మికులు పని చేస్తున్నారు। ఇటీవల గుర్తింపు సంఘాలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి। ఢిల్లీలో జరిగిన ఈ చర్చల్లో దసరా బోనస్ గా 45,000 ఇవ్వాలని డిమాండ్ చేయగా యాజమాన్యాలు మాత్రం 21,000 అడ్వాన్స్ గా మాత్రమే ఇస్తామని మిగిలింది తర్వాత సర్దుబాటు చేస్తామని చెప్పారు। దీంతో చర్యలు విఫలమయ్యాయి। తాజాగా సేయిల్ లోను ఇటు స్టీల్ ప్లాంట్ లోనుకు అధికారులు పిఆర్సీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి। ఈ నేపథ్యంలో కార్మికులకు కూడా దసరా బోనస్ ఇవ్వాలంటూ నేతలు డిమాండ్ చేశారు। విశాఖ స్టీల్ ప్లాంట్ 1000 కోట్లకు పైగా లాభాలు ఆర్జించగా సేయిల్ 12,000 కోట్ల లాభాల్లో ఉంది। ఈ నేపథ్యంలో గత 30 ఏళ్లుగా దసరాకు బోనస్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది। ఈ ఏడాది మాత్రం ముక్కు ప్రైవేటీకరణకు నిర్ణయించడం కార్మికులు ఉద్యమించిన నేపథ్యంలో బోనస్ తో పాటు వేతన సవరణ కూడా పెండింగ్ లో పడింది। అనేక దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేదు। దీంతో దసరా దగ్గర పడుతున్న కొద్దీ బోనస్ కోసం కార్మికులు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు। విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో బోనస్ దసరాకి చెల్లించే సంప్రదాయాన్ని కొనసాగించాలి। అందులో భాగంగానే ఈరోజు ధర్నా కూడా చేయడం జరిగింది। ఐఎన్టీసీ ఏదైతే గతంలో కార్యక్రమాలు చేశామో ఆ కార్యక్రమాలన్నీ కూడా పక్కకు పోయే పరిస్థితి కనబడుతుంది। ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి గతంలో ఐఎన్టీసీ విలాయిలో ఏదైతే సంప్రదాయం ఉండేదో ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ త్వరితగతిన బోనస్ ఇవ్వాలని లేకపోతే ఎటువంటి ఆందోళన చేయడానికైనా వెనుకాడేది లేదని యాజమాన్యం హెచ్చరిస్తున్నాం। ఈ బోనస్ అనేది గతంలో మిగతా స్టీల్ ప్లాంట్ ఆగిపోయినప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐఎన్టీసీ బాధ్యత వహించి ఇక్కడ ఆ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరైతే ఉన్నప్పటికీ కూడా వారందరూ ఒకటి మనం సాధించుకోవడం మిగతా స్టీల్ ప్లాంట్ వచ్చింది। కానీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక వింత పోకలు నడుస్తున్నాయి। సెయిల్లో కూడా మరి వారు కూడా ఎంత సహకారం చేస్తే తెలియదు। సెయిల్ లాభాలు వేరైనా ఇది ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దసరాకి ఇచ్చే సంప్రదాయాన్ని విశాఖ కర్మాగారం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సుమారు 70,000 మంది పెర్మనెంట్ కార్మికులు ఉన్నారు। అనేక లాభాలు సంపాదించినటువంటి స్టీల్ ఇండస్ట్రీలోని 2,000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర విశాఖ కర్మాగారం లాభాలు ఆర్జించింది గత సంవత్సరం। అలాగే 12,000 కోట్ల రూపాయలు ఆర్జించింది సెయిల్ మేనేజ్మెంట్ అన్నమాట। ఇవాళ అధికారులకు పిఆర్పి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు కానీ విశాఖకు అలాగే మన సెయిల్లో ఉన్నటువంటి కార్మికులకు ఉన్నటువంటి బోనస్ దసరా లోపల చెల్లించాల్సిన పరిస్థితి బాధ్యతారహితంగా సెయిల్ యజమాన్యం పరిష్కారం చేయకూడదు అన్నట్టుంటే తప్పకుండా ఏదైతే ప్రాఫిట్స్ వచ్చాయో ఆ ప్రాఫిట్స్ దాని ఫలితంగానే 45,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలని డిమాండ్ చేశాం। అయినప్పటికి కూడా మేనేజ్మెంట్ 21,000 అడ్వాన్స్ ఇస్తాము తర్వాత చర్చిస్తామని చెప్పారు। మరి తర్వాత చర్చించేది లేదు, తప్పకుండా ఒకేసారి సెటిల్ చేయాలని కార్మిక వర్గానికి బోనసులు చెల్లింపులు ఆల్రెడీ జరిగినాయి। స్టీల్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి ఈ 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే దసరా ముందు బోనస్ ఇవ్వకపోవడం అనేది దుర్మార్గం। సెయిల్లో 12,000 కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు 1000 కోట్లు లాభాలు వచ్చినప్పటికీ కూడా ఆ లాభాలు దాచిపెట్టుకొని యాజమాన్య ప్రభుత్వం కలిపి డ్రామాలు చేస్తూ ఉన్నారు। తక్షణమే 45,000 రూపాయలు తగ్గకుండా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏదైతే సెయిల్లో
విధంగా బోనస్ అనేది చెల్లింపులు జరుగుతాయో అదే విధంగా గత 30 సంవత్సరాలుగా మనకు బోనస్ చెల్లించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఆ ఆనవాయితీకి తూట్లు పొడిసే విధంగా విశాఖ ముక్కు కర్మాగారం ఉన్నత యాజమాన్యం ప్రవర్తించినట్లయితే రాబోయే కాలంలో ఉత్పత్తికి భంగం కలగకముందే సరైన నిర్ణయాన్ని ఉత్తర్ యూనియన్తో చర్చించి తక్షణమే కార్మికులకు సెయిల్తో సమానంగా బోనస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అధికారులకు పిఆర్సీ ఇస్తున్న యాజమాన్యం కార్మికులకు దసరా బోనస్ కూడా ఇవ్వడానికి వెనుకాడుతోందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆదినారాయణ అయోధ్యరామ్ మంత్రి రాజశేఖర్ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు బోనస్తో పాటు ఈ సేల్లో లాగే వేతన సవరణ కూడా చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇదిలా ఉంటే ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూనే మరోవైపు బోనస్లు వేతన సవరణ కోసం కార్మికులు పోరాడుతున్నారు ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం చేయడం ద్వారా వేలాది మంది కార్మికులు ఉపాధి కొట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడం దుర్మార్గమని నేతలు హెచ్చరించారు బోనస్లు ఇవ్వకపోతే ఉత్పత్తిని కూడా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3వ తేదీన కార్మికుల హక్కుల దినోత్సవంగా పేరుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది కార్మికులు ఉన్నారని వీరికి వేతనాలు పెంచడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం పేరుతో ప్రజలపై అమెరికా సామ్రాజ్య వ్యాధులు భారాలు మోపుతున్నారు గానీ వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రపంచవ్యాప్తంగా కార్మికులంతా ఈ రోజున తమ వేతనాలు పెంచాలని భారాలు మోపొద్దంటూ నినదిస్తున్నారని చెప్పారు కార్పొరేట్ కంపెనీలు వేలకు వేలు కోట్లు లాభాలు గడిస్తూనే కార్మికులకు కనీస వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొందని తెలిపారు ఇదే విధానం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు మణి రాజు కుమార్ అప్పల్ రాజు తదితరులు పాల్గొన్నారు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని చాకు చూపి ఈ రోజు ప్రజల మీద భారాలు పెరించారు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కార్మికుల మీద భారాలు పెరిగాయి ధరలు పెరిగాయి కానీ కార్మికుల యొక్క జీతాలు పెరగల అందుకనే అక్టోబర్ 3వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ రోజు కార్మికుల జీతాలు పెంచుకునే పోరాటాలు జరుగుతున్నాయి భారతదేశంలో కూడా జరుగుతున్నాయి ఆంధ్రదేశంలో 50 లక్షల మంది ఈరోజు అనేక ముఖ్యమైన పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులను ఈరోజు పట్టించుకోవడంలో మాల్స్ పెరిగాయి కానీ వాళ్ళ జీతాలు చూడండి అట్లాగే గనుల్లో పనిచేసే కార్మికులు సిమెంటు అట్లాగే రొయ్యల కంపెనీలు అత్యంత లాభాలు వచ్చే కంపెనీలు కూడా అతి తక్కువ జీతాలు ఇస్తారు జీతాలు తక్కువ భారాలు ఎక్కువ ధరలు ఎక్కువ అందుకే కార్మిక వర్గం అక్టోబర్ 3 ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల భారాలు మా మీద వేయద్దు ధరలు పెంచద్దు కార్మికుల జీతాలు పెంచాలి అనేటువంటి పోరాటం జరుగుతుంది దాంట్లో ప్రపంచవ్యాప్తంగానే కార్మికులు ఎక్కడున్నా నష్టపోతా ఉన్నాం ఏ యుద్ధాలు జరిగినా అమెరికా లాభపడతా ఉంది ఇద్దరికి యుద్ధాలు పెట్టి రెండు దేశాలకు యుద్ధాలు జరిపి లాభాలు ఆయుధాలు వారికి ఇచ్చి లాభాలు అమెరికా గడిస్తుంది అందుకే అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి వాళ్ళతో స్నేహంగా ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గద్దె దిగాలి ప్రజల మీద భారాలు వేయద్దు కార్మిక వర్గం పోరాడాలని కార్మిక వర్గం తమ హక్కుల కోసం ముఖ్యంగా జీతాలు పెంచుకునే దానికోసం పోరాటాల్లోకి రావాలని అక్టోబర్ 3 విశాఖ శ్రీ శారదాపీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో మహాకాళి అవతారంలో రాజశ్యామల అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు స్వామీజీలు స్వరూపానందేంద్ర స్వామీజీ స్వాత్మానంద స్వామీజీలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు లోక కళ్యాణార్థం చండీ హోమం రాజశ్యామల హోమం చతుర్వేద దేవి భాగవత పారాయణం నిర్వహించారు ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు 8వ రోజు సోమవారం అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు త్రిశూలం ధరించి సింహవాహనాన్ని అధిష్ఠించి బంగారు కిరీటాన్ని ధరించి తన కాలి కింద మహిషాసురుడిని తొక్కిపెట్టి ఉంచుతున్నట్లు దుర్గమ్మ దర్శనమిచ్చారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గుడు అనే రాక్షసుని వధించి దుర్గాదేవి స్వయంగా ఇంద్రకీలాద్రిపై అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం కూరగాయలు ఆకుకూరలు బియ్యంతో కలిపి వండే కదంబాన్ని అమ్మవారికి నివేదన చేస్తారు మంగళవారం మహిషాసురమర్దిని దేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవ మూర్తులకు సుగంధ ద్రవ్యాలను అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారి కైంకర్యాల్లో భాగంగా సుగంధ ద్రవ్యాలు, ఎండు ఫలాలు, కుంకుమ పువ్వు, పిస్తా, బాదం, మాలలు, కిరీటాలతో స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఈ ఏడాది మొదటిసారిగా కుంకుమ పువ్వు దారాలతో మాలలు, కిరీటం తయారు చేసాయి. టిటిడి ఉద్యానవనం విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఒక కిలో కుంకుమ పువ్వు ధర దాదాపు 2 లక్షలు కాగా ఒక మాలను తయారు చేయడానికి 3 కిలోలు ఉపయోగించారు. తమిళనాడులోని త్రిపురకు చెందిన దాతలు రాజేంద్రన్, షణ్ముఖ సుందరన్, బాల సుబ్రహ్మణ్యంలు అందించిన విరాళాలతో హైదరాబాద్కు చెందిన అంబికా ఫ్లోరా సంస్థ ఈ మాలను తయారు చేసింది. సంస్థ అధినేత శ్రీనివాస్ ఆధ్వర్యంలో 60 మంది నిపుణులు రెయిన్బవళ్లు కష్టపడి ఈ మాలను తయారు చేశారు. అత్తి పండు, నేరేడు పండు, పిస్తా, బాదం, యాలకులు, జొన్నలు మొదలైన వాటితో మాలలు, కిరీటాలు తయారు చేశారు. ఈ స్నాపనలో 7 రకాల మాలలు, కిరీటాలు, చివరిగా తులసి మాలలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి, టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి, ఓ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బంగారు గొడుగు ఉత్సవం వైభవంగా జరిగింది. సోమవారం సాయంత్రం ఈ బంగారు గొడుగు ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారి రథోత్సవానికి ముందు రోజు నూతన ఛత్ర స్నాపనాన్ని చేస్తారు. ఇందుకోసం ప్రధాన కళ్యాణ కట్టలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి రథం వద్ద అధికారులకు అప్పగించారు. చారిత్రక నేపథ్యంలో శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో చంద్రగిరి రాజులు, శ్రీనివాస మహాదేవరాయలు చేసిన ధర్మశాస్త్రం ప్రకారం పంతులు గారి వంశస్థులు ఈ హక్కును కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు. తొలి రోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై ఆ తరువాత 1952 నుంచి రథానికి బంగారు గొడుగు సమర్పించడం జరుగుతోంది. పంతులు ప్రస్తుతం వంశీకుడైన శ్రీరామనాథన్ ఆధ్వర్యంలో కళ్యాణఘట్ట నాయి బ్రాహ్మణులు, సిబ్బంది, సభ్యులు ఈ కార్యక్రమాన్ని తిరుమలలో నిర్వహించారు. ఈవో ధర్మారెడ్డి, జేఈఓ సుధా భార్గవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని చెత్తను ఎప్పటికప్పుడు కాపురుపాడ డంపింగ్ యార్డ్ కు తరలించాల్సిందే అధికారులను ఆదేశించిన జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించిన మలయప్ప స్వామి. లక్ష గాజులతో గజలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన కనక మహాలక్ష్మి అమ్మవారు. ప్రత్యేక పూజలు చేసిన మంత్రి రోజా, ఎమ్మెల్సీ కళ్యాణి. ఉక్కు కార్మికులకు దసరా బోనస్ తక్షణమే చెల్లించాలి. స్టీల్ ప్లాంట్లో పెద్ద ఎత్తున ఉద్యమించిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎన్ న్యూస్.